రామాయణాన్ని మీరందరూ చాలాసార్లు విని ఉంటారు, సినిమాలు గట్రా చూసి ఉంటారు. అందులో ఒక్కొక్క కాండకి ఒక్కొక్క పేరుంది. అయోధ్యలో శ్రీరాముడు గడిపినటువంటి కాలాన్ని చెప్పే, అక్కడ ఆయన చేసిన పనులని చెప్పే భాగాన్ని ఏం కాండ అంటారు? అయోధ్య కాండ అంటారు. అరణ్యంలోకి రాముడు ప్రవేశించి అక్కడ తిరిగేటటువంటి సమయాన్ని, సందర్భాన్ని చెప్పిన కాండను ఏమంటారు? అరణ్యకాండము అంటారు. రాముడు సుగ్రీవుడితోటి సఖ్యం చేసుకొని సుగ్రీవుడికి కిష్కింధా నగరాన్ని అప్పగించినటువంటి రామాయణంలో భాగాన్ని కిష్కింధా కాండ అంటారు. రావణాసురుడితోటి యుద్ధం చేసినటువంటి కాండని యుద్ధకాండ అంటారు. ఆ మధ్యలో మరొక కాండ ఉంది, సుందరకాండ అని ఒకటి ఉంది. ఈ సుందరకాండము అనేటటువంటి పేరు దానికి ఎందుకు వచ్చింది? నిజానికి సుందరకాండలో మనకు కనిపించేది హనుమంతుడు సముద్రం దాటి లంకకి వెళ్ళి ఆ లంకలో సీతమ్మని చూసి రావణాసురుడికి చెప్పాల్సినటువంటి 4 హితవాక్యాలని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి తన వానర పరివారానికి, తన రాజైనటువంటి సుగ్రీవుడికి, అయ్యా నేను ఇలా చూసి వచ్చా అని చెప్పడం దాంట్లో ప్రధానంగా మనకు కనిపించేటటువంటి అంశం. మరి అలాంటి దానికి ఏదో లంకాతరణకాండ అనేది పేరు పెట్టాల్సింది, లేదా సాగర తరణకాండ అనేది పేరు పెట్టాల్సింది, లేదా హనుమంతుడు అక్కడెక్కడికో సమ లంకకి వెళ్ళి వచ్చిన కాండ కనుక ఏదో లంకాయాత్రాకాండ అని ఏదో పెట్టాల్సింది. కానీ అట్లాగేం పెట్టలే. ఏం పేరు పెట్టారు దానికి? సుందరకాండము అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అందులో ఏదో సుందరమైనది ఏదో ఒకటి ఉంటుంది, దానికోసం దానికి సుందరకాండ అని పెట్టుంటారు. కొంతమంది చెప్తారు కోతినే సుందరుడు అని కూడా అంటారండి, అందుచేత దానికి సుందరకాండ అని పేరు అని చెప్తారు. సరే, అది ఉందో లేదో మనకు తెలియదు. మరికొంతమంది సీతమ్మ ఎంత సుందరంగా ఉందో దానిని వర్ణించిన కాండ కనుక దానికి సుందరకాండ అని పేరు పెడతారని చెప్పారు. సీతమ్మ సౌందర్యం అందులో ఏమి తెలిసింది కనుక? పాపం సీతమ్మ చెట్టు కింద కూర్చుని శోకిస్తుంటే హనుమంతుడు చూసి ధైర్యం చెప్పి వచ్చాడు. మరికొంతమంది అందులో రాముడి అందాన్ని హనుమంతుడు చెప్పిన కాండ కనుక దానికి సుందరకాండ అని పేరు పెడతారని చెప్పారు. సీతమ్మ హనుమంతుడితోటి మాట్లాడుతూ, ఏమోయ్ నువ్వు నిజంగా రాముడి దగ్గర నుంచే వచ్చి ఉంటే రాముడు ఎలా ఉంటాడో, లక్ష్మణుడు ఎట్లా ఉంటాడో కొంచెం నాకు చెప్పు అని అడిగింది. సీతమ్మకి అనుమానం రావణాసురుడే ఇలాంటి వేషం వేసుకుని మళ్ళీ వచ్చాడేమో అని. రావణాసురుడే అయినట్టయితే రాముడి గురించి చెప్పనే చెప్పాడు కదా, నువ్వు నిజంగా రామదూతవే అయితే చెప్పవాయ్ అని అడిగింది. హనుమంతుడు చాలా అందంగా రాముడి గురించి చెప్పాడు. రాముడి యొక్క సమగ్రమైనటువంటి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో చాలా ఆకర్షకమైనవి ఆయన యొక్క నేత్రాలు, రామః కమలపత్రాక్షః అంటూ ప్రారంభించి చెప్తాడు. ఆయన ముక్కు ఎంత ఉంటుంది, ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, లలాటవెంత, ఎత్తు, పొడుగు, వెడల్పు, ఆయన యొక్క చెవులు ఎలా ఉంటాయి,
ఆయన యొక్క పెదవులు ఎలా ఉంటాయి, గడ్డం ఎంత ఉంటుంది, మెడ ఎంత, ఛాతి ఎంత, హస్తములు ఎంత, వ్రేళ్ళ శరీరంలో ప్రతి భాగాన్ని కూడా స్కేల్ పెట్టి కొలిచినట్టుగా హనుమంతుడు సీతమ్మకి వర్ణించి చెప్తాడు. రాముడి సౌందర్యం తెలిసే కాండ కనుక దానిని సుందరకాండ అంటారు అని చెప్తారు మరికొంతమంది. కానీ రాముడి అందం అక్కడికంటే అయోధ్యాకాండలో ఇంకా బాగా చెప్తారు, కానీ దాన్ని సుందరకాండము అని అనలేదు. ఏది నిజమైన సౌందర్యము అనేదాన్ని మన పెద్దవాళ్ళు ప్రశ్న వేసుకుని రామాయణంలో ఉండే సుందరకాండ అంతా చూసిన తర్వాత మనకి తెలిసిన రహస్యం ఇది, అందుకే దీనికి సుందరము అని పేరు వచ్చింది అని మనకి చెప్పారు. ఏమిటది అంటే, మనిషికి పుట్టినందువల్ల చేయాల్సిన పని ఏమిటో తెలిస్తే అది వాడి జీవితం సుందరంగా మారేట్టు చేస్తుంది. చేయాల్సిన పనిని వాడు పూర్తి చేస్తే అది వాడికి నిజమైనటువంటి అందాన్ని ఇస్తుంది. సుందరకాండలో అట్లాగా చేయాల్సిన పని మనకి ఏమిటి అనేదాన్ని స్పష్టం చేసేటటువంటి కాండ. అంతేకాదు, మనకి ఎన్నో ఆశలుంటాయి జీవితంలో, ఎన్నో ఆశయాలుంటాయి జీవితంలో, కానీ ఆ ఆశయాలని కానీ ఆశలని కానీ ఎలా తీర్చుకోవాలో తెలియదు. తీర్చుకోవడం చేతకాక అప్పుడప్పుడు మనమే మన చుట్టూ ఉండే వాళ్ళ మీద చికాకు పడిపోతూ ఉంటాం, లేదా మనమే చికాకు పడిపోతూ ఉంటాం, తద్వారా మనము చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటాం, మన తోటి వారికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో. అయితే ప్రతివాడికి తన జీవితం సఫలం కావాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరాలంటే చేయాల్సిన పని మానవుడు ఏది అనేది మనకి స్పష్టం చేసిన కాండ సుందరకాండ. అందుకే మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకోగలిగితే మన జీవితాన్ని బాగు చేసేటటువంటి ఒక నావికుణ్ణి మనం సంపాదించుకోగలిగితే అది మన జన్మకి ధన్యతను అందిస్తుంది. సుందరకాండ శ్రీరామాయణంలో దాన్ని తెలుపుతుంది కనుక దానికి సుందరము అనే పేరు వచ్చింది అని రహస్యం తెలిసిన మన పెద్దవాళ్ళు చెప్పారు.